తామిద్దరికీ పెళ్ళయ్యుంటే ఎంతో అన్యోన్యంగా కాపురం చేసేవారన్నది ముమ్మాటికి నిజం. కానీ విధి బలీయం. మా ఇద్దరిని వేరు చేసి తనకి మరొక వ్యక్తిని జత చేసింది. ఆ వ్యక్తి కూడా ప్రేమాస్పదుడు కావటం నిజంగా తన అదృష్టం. అట్లాగే ప్రదీప్కి కూడా అనుకూలవతి అయిన భార్య లభిస్తే అతని జీవితము ఓ దారిన పడుతుంది. అప్పుడే తను సుఖంగా సంతోషంగా కాపురం చేసుకోగలుగుతుంది. ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంది ప్రతిమ. ప్రదీప్ 2 గంటలకి ఇంటికి వచ్చాడు. ఆ అలికిడి విని సుగుణమ్మకి నిద్ర మెలకు వచ్చినా లేవడానికి బద్దకించి, ఒరే చంటి, మీ వదిలి కూడా తినలేనట్లుంది, వెళ్ళి పిలు, నీకు పెట్టి తను కూడా తింటుంది అనేసి మరోవైపు తిరిగి పడుకుంది. అలాగేలే, నువ్వు పడుకోమ్మా అని బట్టలు మార్చుకుని కాళ్ళు కడుక్కుని తుడుచుకుంటూ ప్రతిమ గదిలోకి వెళ్ళాడు ప్రదీప్. ఒక పక్కకి ఒత్తిగిలి పడుకుని ఉంది ప్రతిమ. ఉచ్ఛ్వాస నిశ్వాసాల వల్ల ఛాతీ లయబద్ధంగా కదులుతోంది. ముఖంలో అలసట, ఒక రకమైన నిర్లిప్తత, నిరాశ కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. నిద్రపోతున్న ప్రతిమను లేపడానికి మనస్కరించకపోయినా ఒంటరిగా మాట్లాడే అవకాశం మళ్ళీ దొరుకుతుందో లేదో అని అనిపించి, నిద్రపోతున్నావా ప్రతిమ అన్నాడు. నాగస్వరం విన్న నాగుల దిగ్గున లేచి కూర్చుంది ప్రతిమ. ప్రమోద్ గురించి ఆలోచిస్తూ పడుకుందేమో, నిద్ర లేవగానే ఎదురుగా ఉన్న తన్ని చూసి ప్రమోద్గా భావించింది మొదట. సారీ, నిద్ర పాడు చేశానా? తన ఉనికిని స్పష్టం చేసుకున్నాడు ప్రదీప్. నిద్రమత్తు పూర్తిగా వదిలిపోయింది ఆమెకి. లేదులే, కూర్చో. సారీ ప్రతిమ, నిర్మలంగా ఉన్న సరస్సులో పెద్ద బండరాయి పడి కల్లోలపరిచినట్లు నా రాక నీ మనసుని కల్లోలపరుస్తుందని నాకు తెలుసు. అయినా నాన్నగారిచ్చిన టెలిగ్రామ్ చూసి రాక తప్పలేదు అన్నాడు కుర్చీని కాస్త దగ్గరగా జరుపుకుని కూర్చుంటూ. మంచి పని చేశావు ప్రదీప్. నువ్వు రాకపోతే నా మూలంగానే నువ్వు నీ వాళ్ళకి దూరం అవుతున్నావన్న భావనతో నేను మరింత కుమిలిపోవలసి వచ్చేది. ఉషకి నువ్వు రాసే ఉత్తరాలు చూసి మనసుని చిక్కబట్టుకుని బలవంతంగా బయలుదేరి వచ్చాను. నిన్నింకా బాధ పెట్టడం ఇష్టం లేక. థ్యాంక్ యూ ప్రదీప్. ఒక క్షణమాగి, విధి ఇంత విచిత్రంగా మన జీవితాలతో ఆడుకుంటుందని నేనెప్పుడూ అనుకోలేదు అంది గద్గద స్వరంతో. పాస్ట్ ఈజ్ పాస్ట్. మనం ఇంకా ఆ విషయాలు తలుచుకోకూడదు ప్రతిమ. అది నీకు ఎంతటి రంపపుకోతో నాకు తెలుసు. అయినా తప్పదు, అసలు నాదే పొరపాటు ప్రతిమ. నేనిప్పుడే పెళ్లి చేసుకోను, తమ్ముడికి చేసేయండి అని అన్నయ్య నాన్నగారితో చాలాసార్లు చెప్పాడు. అందుకే అన్నయ్య పెళ్లి ప్రస్తావన ఎప్పుడూ నీ దగ్గర తీసుకురాలేదు నేను. నువ్వు మీ నాన్నగారికి నా ఫోటో చూపించినా మేమిద్దరం ఒకే పోలికలో ఉండటం వల్ల ఆయన అన్నయ్యను చూసి నేనే అనుకుని ఉండొచ్చు. కవల పిల్లలం కావడం వల్ల చిన్నతనంలో అమ్మా నాన్నగారు కూడా మమ్మల్ని త్వరగా గుర్తుపట్టలేకపోయేవారు. అసలు పెళ్ళే చేసుకోను మొర్రో అని స్పష్టంగా చెప్పేసిన అన్నయ్య నీ ఫోటోను చూడగానే మనిషినైనా చూడకుండా వెంటనే పెళ్లికి ఒప్పేసుకోవటం నిజంగా ఆశ్చర్యపడాల్సిన విషయమే. అవును, మనిద్దరికీ ఉన్న పరిచయాన్ని దృష్టిలో ఉంచుకొని పెళ్లి చూపుల తతంగం అవసరం లేకుండానే నీ అంగీకారం తెలియచేశావనుకున్నాను. ఇంతకీ మనిద్దరికీ రాసిపెట్టి లేదు, అంతే. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అన్న వాక్యం చదివినప్పుడు ఎవరో పిచ్చివాడు రాసుంటాడు అనుకున్నాను. నాలో నేనే నవ్వుకున్నాను. కానీ అది అక్షర లక్షలు విలువ చేసే మాట అని ఇప్పుడు అర్థమవుతోంది. ఎనీహౌ, ఇంత మంచి మనసున్న నువ్వు మా ఇంటి కోడలివయ్యావు. అన్నయ్యకి తగిన ఇల్లాలు అనిపించుకుంటున్నావు. నాకు చాలా తృప్తిగా ఉంది ప్రతిమ. మనిద్దరం పవిత్రంగానే ప్రేమించుకున్నాం తప్ప ఎలాంటి తొందరపాటు చర్యకి లోను కాలేదు. కాబట్టి అన్నయ్యకేదో ద్రోహం చేస్తున్నాననుకుని నీలో నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, జీర్ణధ్వనిస్తోంది అతని గొంతులో. నీకు తృప్తికరంగా ఉండేలాగే జరిగిపోతున్నాయి అన్నీ. నేను కూడా అలా ఆశపట్టడంలో తప్పు లేదనుకుంటాను. దేని గురించి ప్రతిమ నువ్వు అనేది? అయోమయంగా చూశాడు ప్రదీప్. ఈరోజు వెళ్లాల్సిన పెళ్లి చూపులకి రానని అత్తయ్య గారితో అన్నారట, అసలు పెళ్ళే చేసుకోనని అన్నారట. నా కారణంగా మీరిలా ఒంటరిగా జీవిస్తుంటే నేను సుఖంగా కాపురం చేసుకోగలనా? మీ అన్నయ్యకి న్యాయం చేయగలనా? కళ్ళ నుంచి జాలువారే నీటిని కనుగోట తుడుచుకుంటూ అంది ప్రతిమ. కానీ నీ స్థానంలోకి మరొకరిని ఆహ్వానించలేని ప్రతిమ. నా పరిస్థితి అంతకంటే మెరుగ్గా ఏం లేదు. అయినా జీవితంతో రాజీ పడిపోవటం లేదు. నన్నెందుకు చిత్రవధ చేస్తావు ప్రతిమ? పిచ్చిగా జుట్టు పీక్కున్నాడు. నా కారణంగా నువ్వు నీ ఇంటికి కూడా రాకుండా పిచ్చివాళ్ళ తిరుగుతుండటం చూసి ఈ 4-5 నెలలుగా నేను అంతకంటే ఎక్కువగానే చిత్రవధ అనుభవిస్తున్నాను. మానసికంగా చచ్చిపోయి జీవచ్చవల్లా బ్రతుకుతున్నాను. ఎందుకో తెలుసా? నేనేదైనా అఘాయిత్యం చేస్తే ఆ అవమానం బాధ భరించలేక ఆత్మహత్య చేసుకుంటానని నాన్న ఒట్టు పెట్టుకున్నారు. నేను చచ్చిపోయి నాన్నని చంపి అమ్మని తమ్ముణ్ణి దిక్కులేని వాడని చేయటం ఇష్టం లేక ఇలా బ్రతుకుతున్నాను. ఆ ఊహే భయంకరంగా అనిపించి నన్ను ఇలా బ్రతికిస్తోంది.
ద్విపాత్రాభినయం చేస్తూ మీ అన్నయ్యని మోసం చేస్తున్నానని తెలుసు. కానీ కానీ ఇంతకంటే నేనేం చెయ్యలేకపోతున్నాను ప్రదీప్. సూటిగా అతని ముఖం చూడలేనట్లు గిర్రున వెనక్కి తిరిగి గోడకి ముఖం ఆనించుకుంది. ఓహ్ ప్రతిమ, ఇప్పుడు నన్నేం చేయమంటావు చెప్పు ప్రతిమ, తప్పకుండా చేస్తాను. సాయంకాలం వెళ్ళి పిల్లని చూసి నచ్చితే వెంటనే పెళ్లి చేసుకో. నా మీది ప్రేమను నా చెల్లెలి మీదకి మళ్లించుకోవడానికి ప్రయత్నించు. కాస్త నిగ్రహం చూపిస్తే అది అసాధ్యమేమీ కాదు. కళ్ళు తుడుచుకుంటూ వచ్చి మంచం మీద కూర్చుంది. సరే, నువ్వు అమ్మ వెళ్ళి చూసి మీకు నచ్చితే ముహూర్తం పెట్టించేయండి, ఆ సమయానికి వచ్చి తాళి కట్టేస్తాను. కాదు, పిల్లను నువ్వు ఒకసారి చూడాలి. నో, ప్రతిమను చూసిన ఈ కళ్ళు మరొక అమ్మాయిని చూడలేవు. కళ్ళు మూసుకున్నాడు. రెండు నీటి బిందువులు కనుకొలకుల్లో నుంచి బయటపడ్డాయి. ఆ అమ్మాయికి కూడా ఇష్టాయిష్టాలుంటాయిగా ప్రదీప్. పెళ్లి చూపుల తతంగం లేకపోవడం వల్లనే నా జీవితం ఇలా అయింది. అయినా నీ ప్రతిమ ఇప్పుడు నీకు వదిన స్థానంలో ఉంది. ఇంకా ప్రతిమని నువ్వు ప్రేమించటం నేరం, పాపం. మరొక అమ్మాయికి చోటిస్తే తప్ప నన్ను మర్చిపోలేవు. కామదృష్టితో చూస్తే అది నేరం, పాపం. నేను నిన్నెప్పుడు ఆ దృష్టితో చూడలేదు ప్రతిమ, మనసారా ప్రేమించాను. నువ్వు నా అన్న భార్యవైన తర్వాత నా ప్రేమను ఆరాధనగా మార్చుకున్నాను. నిన్నొక దేవతలా ఆరాధిస్తున్నాను. అంతటి ఆరాధనకి నేను అర్హురాలిని కాదు ప్రదీప్. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. సరే, నీ ఇష్టం, నువ్వెలా చెప్తే అలాగే చేస్తాను. చటుక్కుని లేచి రెండు అడుగులు ముందుకు వేసి అతని చేతిని అందుకుని తన శిరస్సును పెట్టుకుని, ప్రదీప్ నా మాట కాదనలేక పెళ్లి చేసుకుని ఆనక ఆ అమ్మాయిని బాధ పెడితే నా మీద ఒట్టు, సరేనా అంది. అలాగే మెల్లగా తన చేతిని వెనక్కి లాక్కున్నాడు. మెల్లగా క్రింద కూర్చుని చేతులతో అతని పాదాలని చుట్టేస్తూ, నన్ను క్షమించు ప్రదీప్, నేను పాపాత్మురాల్ని, కఠినాత్మురాల్ని, దుర్మార్గురాల్ని అంది వెక్కి వెక్కి ఏడుస్తూ. చచ, అదేం పని లే ప్రతిమ, నీ పరిస్థితుల్లో ఉన్న ఎవరైనా అంతే చేస్తారు. నీ మనసుని నేను అర్థం చేసుకోగలను. లేవదీసి కళ్ళు తుడుచుకో. అమ్మా నాన్న నిద్రలేచారేమో, చూస్తే బాగుండదు. భుజాలు పట్టి మంచం మీద కూర్చోబెట్టి ఒక గ్లాస్లోకి కూజాలోని నీళ్లు వంపి తీసుకొచ్చి ఇచ్చాడు. నీళ్లు తాగి కాస్త స్థిమితపడి, వదిన అంటే తల్లితో సమానం అంటారు, మీ అమ్మగారి మీద ఉండే ప్రేమాభిమానాలలో అణువంత నాకు పంచు ప్రదీప్ అంది ప్రతిమ. తడిరెప్పలు పైకెత్తి అతని కళ్ళలోకి చూస్తూ నిర్జీవంగా నవ్వుతూ, నా మనసు మట్టి ముద్దో మైనం ముద్దో కాదు ప్రతిమ, కానీ నేను మాత్రం బండరాయిగా పాషాణంగా మారిపోయాను ప్రదీప్. అదృష్టవంతురాలివి ప్రతిమ. అసలు అయ్యో ఇదేమిట్రా ఇలా కబులు చెప్పుకుంటూ కూర్చున్నారు, భోజనాలు చేస్తున్నారేమోనని లోపల చూసి వస్తున్నాను నేను అంటూ వచ్చిన సుగుణమ్మను చూసి గతుక్కుమన్నారు ఇద్దరు. నేను ఇందాకే ఒక ఫ్రెండ్తో కలిసి హోటల్లో భోజనం చేసేసే వచ్చానమ్మా అన్నాడు ప్రదీప్. పేపర్లోకి ముఖం దాచుకుని చదువుతున్నట్లు నటిస్తూ, నువ్వు వెళ్ళి తినిరామ్మా, పద నేను వడ్డిస్తాను. అబ్బే బొత్తిగా తిండి తిప్పలు కూడా గుర్తు లేకపోతే ఎలాగమ్మా, నాలుగవుతుంటే ఇప్పుడు భోజనం ఏమిటత్తయ్యా, ఆకలిగా కూడా లేదు, ఏకంగా రాత్రికి తింటాను. పెళ్లి చూపులకు వెళ్ళాలిగా, త్వరగా తెమలండి, నేను కూడా తయారవుతాను. గబగబా వెళ్ళి బాత్రూంలో దూరింది. ప్రమోద్ క్యాంపు నుంచి వస్తూనే హాల్లో తండ్రితో కబులు చెప్తూ కూర్చున్న ప్రదీప్ని చూసి, ఏరా ఇన్నాళ్ళకి ఇల్లు గుర్తొచ్చిందిట్రా, ఆప్యాయంగా తమ్ముడి చేతిని అందుకుని పక్కన కూర్చున్నాడు ప్రమోద్. ఇప్పుడైనా వాడంతటా వాడు వచ్చాడేమిట్రా నాయన, టెలిగ్రామ్ ఇచ్చి రప్పించారు మీ నాన్న, నిష్ఠూరంగా అంది తల్లి. ఏదో విధంగా వచ్చాడు కదమ్మా, ఏరా ఇలా చిక్కిపోయావేమిటి, పరీక్షగా అప్పుడు గమనించింది ప్రతిమ. అన్నదమ్ములిద్దరూ పక్క పక్కన కూర్చుంటే ప్రదీప్ బుగ్గలు లోతుపోయి కళ్ళు గుంటలు పడి కళ్ళల్లో ముఖంలో మెరుపు తగ్గి ముసలివాళ్లా కనిపిస్తున్నాడు. ప్రమోద్కి కాస్త ఒళ్ళొచ్చి రంగు తేలాడు. బుగ్గల్లో నిగారింపు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. నిమూలంగానే అతను అలా అయ్యాడు. చెవుల్లో ఎవరో గొంతెత్తి చెప్తున్నట్లు, కడుపులో ఎవరో చెయ్యి పెట్టి కెలుకుతున్నట్లు అనిపించసాగింది. ఏదో పనున్నట్లు అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటే, ఈ సూట్ కేసు లోపల పెట్టబోయి భర్త పిలుపు విని గత్యంతరం లేక వెనక్కి వచ్చి సూట్ కేస్ ప్రమోద్ విప్పి ఇచ్చిన కోటు అందుకుని లోపలికి నడిచింది. వచ్చిన దగ్గర నుంచి వెళ్ళిపోవాలని గొడవే, ఏకంగా పెళ్లి చేసుకుని మరీ వెళ్ళమని మొన్న వెళ్ళి పిల్లని చూసి ముహూర్తం కూడా పెట్టించేశాము అంది సుగుణమ్మ. వెరీ గుడ్, నా పెళ్లిలాగే నీ పెళ్ళి క్షణాల మీద సెటిల్ అయిపోయిందన్నమాట. అందుకే కాబోలు కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదన్న సామెత పుట్టింది. ప్రమోద్ నవ్వుతూ అన్నాడు, ప్రతిమ స్నానానికి నీళ్లు పెట్టు, వచ్చేస్తున్నా. లోపల ఉన్న ప్రతిమకి వినిపించేలా అరిచాడు ప్రమోద్. పెడుతున్నాను రండి, టిఫిన్ చల్లారిపోతుంది మళ్ళీ. లోపల నుంచి సమాధానం వచ్చింది, ఓకే మేడం క్షణంలో వచ్చేస్తా. భార్య మాట జవదాటని విధేయుడైన భర్తలా
డ్రెస్ మార్చుకోవడానికి గదిలోకి వెళ్ళిపోయాడు ప్రమోద్. మనసు కలిస్తే ఎంత గాఢంగా ప్రేమిస్తారో, అవసరం వస్తే అంత అందంగా అతికెలా నటిస్తారు ఈ ఆడవాళ్ళు. కసిగా పళ్ళు కొరుక్కున్నాడు ప్రదీప్. అంతలో తన ఆవేశానికి తనే సిగ్గుపడ్డాడు. ఆ వాతావరణంలో ముళ్ళ మీద ఉన్నట్లుగా ఉంది అతనికి. గుండెని ఎవరో తుప్పు పట్టిన రంపంతో కోస్తున్న భావన. అక్కడ కూర్చోలేక, అన్నయ్య స్నానం చేసి టిఫిన్ తిని విశ్రాంతి తీసుకో, నేను అలా వెళ్ళొస్తాను, తర్వాత కలుద్దాం. టవల్ చుట్టుకుని మరో టవల్ భుజాన వేసుకుని బాత్రూంలోకి వెళుతున్న ప్రమోద్తో చెప్పేసి బయటపడ్డాడు. మరిదిని మొత్తానికి పెళ్లి కొప్పించి అత్తగారి మామగారి మెప్పు సంపాదించుకున్నావు. ఎలాగైనా నువ్వు మంచి తెలివైన దాని పోయి, వీపుడు దుద్దున్న ప్రతిమను ఉద్దేశించి అన్నాడు ప్రమోద్. బాగుంది, నేను ఒప్పించేదేమిటి? కళ్యాణ గడి వస్తే ఎంతటి వాళ్ళైనా తలవంచేస్తారు. అంతవరకు పెళ్ళొద్దు అన్న ఈ ప్రవరాఖ్యులు నా ఫోటో చూడగానే పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు అంది తన ముఖం అతని కంటపడకుండా జాగ్రత్త పడుతూ. నిజమేలే, బుద్ధిగా ఒప్పేసుకుని సరేగాని ప్రీతి, ఈ 3 రోజులు నేను లేకపోతే నీకేమనిపించింది? సబ్బు నురుగు ఆమె చెంపలకి రాస్తూ చిలిపిగా చూశాడు ఆమె కళ్ళలోకి. చిచ్చి, బాత్రూంలో ఈ సరసాలేమిటి? ఇందుకే నేను లోపలికి రానంటాను చిరుకోపంతో అంటూ నీళ్లతో ముఖం కడుక్కుంది. కోపం వచ్చిందా? సారీ డియర్, 3 రోజుల తర్వాత ఊరు నుంచి వచ్చాను. ప్రమోద్ బిక్కముఖం చూసి చిన్నగా నవ్వుతూ, నిజమే శ్రీవారు, కానీ అవతల పెద్దవాళ్ళు అత్తగారు మామగారు ఉన్నారు, పెళ్లి కావాల్సిన మరిది ఉన్నాడు, గమనిస్తే ఏమనుకుంటారో అన్న ఆలోచన లేదే? సరసాలకి రాత్రి బోలెడు సమయం ఉంది, త్వరగా స్నానం ముగించి రండి హెచ్చరించి బయటికొచ్చేసి ముఖం తుడుచుకుంటూ ఒకసారి దీర్ఘంగా నిట్టూర్చి టిఫిన్ ప్లేట్లలో సర్దడానికి వంటింట్లోకి వెళ్ళింది. టిఫిన్ ప్లేటు మామగారికి ఇచ్చి వచ్చి, అత్తయ్య ప్రదీపేడి అన్న ప్రతిమ ప్రశ్న విని తల తుడుచుకుంటూ వచ్చిన ప్రమోద్ అలా బయటికి వెళ్ళాడు అన్నాడు. అయ్యో, టిఫిన్ తినకుండా వెళ్ళాడే, పెడదామనుకుంటుండగా మీరు వచ్చారు, ఏకంగా 3 కలిసి తింటారు కదా అని ఆగాను, నొచ్చుకుంది ప్రతిమ. నాకేం తెలుసు, తిన్నాడేమో అనుకున్నాను, ఏదైనా హోటల్లో తింటాళ్లే, నాకు అలా గదిలోకి పట్రా అంటూ గదిలోకి వెళ్ళిపోయాడు ప్రమోద్. భర్తకి ఇచ్చి అత్తగారికి కూడా ఇచ్చి తనకి తినబుద్ధి కాక తన ప్లేట్ పని మనిషికి ఇచ్చేసి భర్తని ఆఫీస్కి పంపి వంట పనిలో చొరబడింది ప్రతిమ. ఆట్టే ఆర్భాటం లేకుండానే ప్రదీప్ శిరీషల పెళ్లి జరిగిపోయింది. యాంత్రికంగా ఎవరేం చెప్తే అలా చేస్తున్నాడు ప్రదీప్. అక్క, బావగారు మీ మరిది గారు చూపులకి ఒకలాగే ఉన్నా స్వభావాల్లో చాలా తేడా ఉంది కదూ. పెళ్ళైన 4వ రోజున భోజనాలు అయ్యాక తీరిగ్గా కూర్చున్నప్పుడు శిరీష అన్న మాటలు విని దిమ్మెరపోయింది ప్రతిమ. అసలు విషయం తెలుసుకోవాలని శిరీష, నీకేం తేడా కనిపించిందో కానీ అది వట్టి అనుమానం మాత్రమే. వీళ్ళిద్దరే కాదు, అనుకోకుండా పెళ్లి జరగటం వల్ల రాలేదు కానీ పెద్దబావగారు శాంతి వదిన గారు కూడా ఇంతే, నవ్వుతూ నవ్విస్తూ ఉండే స్వభావాలు అంది. ఏమోనక్క, ఈ 4 రోజుల్లో నాతోనే కాదు, అసలు ఆయన ఎవరితోనూ సరదాగా నవ్వుతూ మాట్లాడటం చూడలేదు నేను. సంతోషమంతా తన స్వంతమన్నట్లు నవ్వుతూ నలుగురితో సరదాగా కబులు చెప్తున్నారు బావగారు అంటున్న శిరీషను చూస్తే జాలేసింది ప్రతిమకి. ప్రదీప్ మీద చెప్పలేనంత కోపం కూడా వచ్చింది. అయినా బయటపడకుండా, శిరీష అతను నీతో చనువుగా ఉండటం లేదా, నీ అక్కని నాతో చెప్పడానికి బిడియం ఎందుకమ్మా మృదువుగా అడిగింది. ఆ మాత్రం ఆప్యాయతకే కరిగిపోయిన శిరీష కన్నీరు కారుస్తూ, ప్రతీ చిన్న మాటకి కసురుకుంటున్నారక్క, ఆయన మనసులో ఏముందో నాకెలా తెలుస్తుంది చెప్పు, తను పలకరు ఉలకరు, నేను పలకరిస్తే కస్సుమంటారు, ఇలాంటి మనిషి అసలు పెళ్ళెందుకు చేసుకోవాలి, ముక్కెగబీల్చింది శిరీష. బాధపడకమ్మా, అసలు పెళ్ళొద్దు మొర్రో అంటున్న అతన్ని అత్తగారు మామగారు బలవంతంగా ఒప్పించారు. ఆ కోపం నీ మీద చూపిస్తున్నాడన్నమాట. మునుల్ని సైతం మోకరిలా చేసే అందం నీది. ఈ అందాల భామ ముందు అతగాడి కోపం బింకం ఎన్నాళ్ళుంటాయి? మరో 4 రోజులాగు చెంగు పుచ్చుకుని నీ వెనకే తిరగటం మొదలెడతాడు, సర్ది చెప్తూ నవ్వింది ప్రతిమ. ఏమో అక్క, ఇష్టం లేకపోతే స్పష్టంగా చెప్పాలి కానీ ఇదేమిటి, కొత్తగా వచ్చిన పిల్ల బాధపడుతుందేమో అన్న ఆలోచన అయినా లేకుండా మధ్యలో నా మీద రుసరుసలాటమేమిటి? ఆదిలోనే హంసపాదన్నట్లు మొదట్లోనే ప్రదీప్ మీద శిరీషకి దురభిప్రాయం ఏర్పడటం బాధగా అనిపించింది ప్రతిమకి. అయినా పైకేమీ అనలేకపోయింది. అనడానికి నిజానికి అతను తప్పేమీ లేదు, అతన్ని బలవంతంగా పెళ్లికి ఒప్పించింది తను. ఆమె వాదనలోనూ నిజం లేకపోలేదు. ప్రతి భార్య భర్త నుంచి పరిపూర్ణమైన ప్రేమానురాగాలు కోరుకుంటుంది. అతను పూర్తిగా తనవాడు కావాలని, తనకు అనుసంధానంలో మసులుతూ తన కోరికలు తీర్చాలని అలా ఎన్నెన్నో కళ్ళు కంటుంది. నిజ జీవితంలో అవన్నీ కళ్ళలైతే చెప్పలేనంత బాధ కలుగుతుంది.
జీవితం నిరర్థకం అనిపిస్తుంది. బ్రతుకంతా అంధకార బంధురం అవుతుంది. ఎంతటి అల్ప సంతోషం, అంతటి ఆత్మాభిమాని స్త్రీ. ఏంటి ఆలోచిస్తున్నావు? శిరీష పలకరింపుతో ఆలోచన పరిధి నుంచి బయటపడి ఏం లేదమ్మా, అనవసరంగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు, 4 రోజులు ఓపిక పట్టు అంటూ అనునయించింది ప్రతిమ. హైదరాబాద్ ప్రయాణం మాని ఇక్కడ ఏదైనా ఉద్యోగం చూసుకోరాదా చంటి అన్న తల్లికి, వీలేదమ్మా నేను వెళ్ళి తీరాలి, కావాలంటే నీ కోడల్ని ఉంచుకుని నీ ముచ్చట తీర్చుకుని పంపించు, స్పష్టంగా చెప్పేశాడు ప్రదీప్. వెంటనే ప్రతిమ, కొత్త దంపతుల్ని విడదీసిన పాపం అత్తగారికి ఎందుకు, ఎలా నువ్వు వెళ్ళక తప్పదంటే శిరీషను కూడా తీసుకువెళ్తేనే మంచిది, మళ్ళీ వీలైనప్పుడే ఇద్దరూ రావచ్చు అంది. అవునరా, అమ్మాయిని తీసుకునే వెళ్ళు, భార్యని బలపరిచాడు ప్రమోద్. మరో గంటలో ప్రయాణమనగా కాఫీ ఇచ్చే నెపంతో ప్రదీప్ గదిలోకి వెళ్ళి, ప్రదీప్ నాకిచ్చిన మాట తప్పుతున్నావు, శిరీషని అనవసరంగా బాధ పెడుతున్నావు అంది అతి మెల్లగా. ఆ టైంలో శిరీష బాత్రూంలో స్నానం చేస్తోంది. నన్నేం చేయమంటావు, చావమంటావా, ఎంత సర్దుకుపోదామని ప్రయత్నించినా నా వల్ల కావడం లేదు, కోపంగా అన్నాడు. నువ్వేం చావద్దులే, ఆ పనేదో నేనే చేస్తాను. తను అతనికంటే కోపంగా అని కాఫీ కప్పుని టేబుల్ మీద విసురుగా పెట్టేసి బయటికి వచ్చేసింది. రిక్షా ఎక్కబోతుంటే అందరూ సాగనంపడానికి బయటికి వచ్చినా ప్రతిమ రాకపోవడం గమనించి, వదిన గారితో చెప్పొస్తాను అంటూ ఆమె గదిలోకి వెళ్ళి, సారీ ప్రతిమ, ఇందాక కోపంలో ఏదో అనేశాను, నీకిచ్చిన మాట నిలబెట్టుకోవడానికే ప్రయత్నిస్తున్నాను, నా మాట మీద నమ్మకం ఉంచు అనేసి సమాధానం కోసం చూడకుండా బయటకు వచ్చి ఇక ఎవరితోనూ ఏమీ మాట్లాడకుండా రిక్షా ఎక్కి కూర్చున్నాడు ప్రదీప్. 5-6 నెలలు కాలగర్భంలో కలిసిపోయాయి. ఆ రోజు పోస్ట్లో శిరీష దగ్గర నుంచి వచ్చిన ఉత్తరం చూసి కలవరపడింది ప్రతిమ. ఆ రాత్రి భర్తకి ఆ ఉత్తరం చూపించి, ఏమండి చూసారా, మీ తమ్ముడి కోపతాపాలు భరించలేక ఇంకా కొన్నాళ్ళు చూసి పుట్టింటికి పోతానంటూ బాధపడుతూ రాసింది శిరీష. చ ప్రదీప్ అంత కఠినాత్ముడని నేనెప్పుడూ అనుకోలేదు, ఏ అమ్మ కన్న పిల్ల అయితేనే మన ఇంటికి వచ్చాక మన పిల్లే కదా, ఆ అమ్మాయి ఎంత బాధపడుతుంటే ఏదో పరిష్కార మార్గం ఆలోచించి వారి కాపురాన్ని చక్కదిద్దవలసిన బాధ్యత మనకి లేదు, ఉపోద్ఘాతం మొదలుపెట్టింది ప్రతిమ. నిజమే నోయ్, వాడెందుకలా మారిపోయాడో అర్థం కావటం లేదు, అసలు చిన్నతనం నుంచి కూడా వాడు నాకంటే సరదా అయినవాడు, చక్కదిద్దవలసిన బాధ్యత మనకి ఉందనుకో, కానీ వాడేమైనా చిన్నపిల్లాడా, 2 కొట్టో తిట్టో బుద్ధి చెప్పడానికి వాడంతటా వాడికే తెలిసి రావాలి, కొన్నాళ్ళకి అమ్మకి నాన్నగారికి చెప్తే వాళ్లే ఏదో మార్గం ఆలోచిస్తారు, ఎప్పుడు విరక్తి చెంది ఆ అమ్మాయి పుట్టింటికి వెళ్ళిపోవడమో లేక ఏ మందో మాకో మింగాక ఆలోచిస్తారా? ఈ కాలపు పిల్లలకి ఆవేశం ఎక్కువండి, పూర్వకాలపు ఆడవాళ్ళలా నా బ్రతుకు ఇంతే అనుకుంటూ భర్త కాళ్ళ దగ్గరే పడుండే రోజులు పోయాయి. చేతనైతే మార్చుకుంటారు లేదా కామ్గా తప్పుకుంటారు, తప్పుకోవడం చిన్నతనం అనుకుంటే పూర్తిగా జీవితం నుంచే తప్పుకుంటారు, తీరా అటువంటి పరిస్థితులు వచ్చేశాక అయ్యో మనమైనా ఏం చెయ్యలేకపోయామే అని బాధపడటం కంటే ముందే కాస్త జాగ్రత్త వహిస్తే మంచిది కదా. నన్ను స్వంత అక్కలా భావించి తన మనసులోని ఆవేదనని బాధని నాకు చెప్పుకుంటోంది శిరీష. మనమేం చేయగలం అని చూస్తూ ఊరుకోవడానికి నాకు మనస్కరించడం లేదు, అక్కగా ఆ అమ్మాయి నన్ను అభిమానిస్తున్నప్పుడు ఆమెను చెల్లెలుగా భావించి నాకు చేతనైన సహాయం నేను చెయ్యాలిగా. మీరు 10 రోజులు ఆఫీస్కి సెలవు పెట్టండి, ఇద్దరం కలిసి హైదరాబాద్ వెళ్ళి ఓ 4 రోజులు మీ తమ్ముడు గారింట్లో ఉండి అసలు లోపం ఎవరిలో ఉందో తెలుసుకుని తగిన విధంగా వారి కాపురాన్ని చక్కబరచడానికి ప్రయత్నిద్దాం, చూడాలని ఉందని తెగ ఉత్తరాలు రాస్తోంది ఉష. ఓ 2 రోజులు పిన్ని వాళ్ళ ఇంట్లో ఉండి వచ్చేటప్పుడు అమ్మని నాన్నని చూసి వచ్చేద్దాం, భర్త చొక్కా గుండీలు సర్దుతూ గోముగా అడిగింది. ఈ తిరుగుళ్ళన్నీ నా వల్ల కాదో శ్రీమతి, నాన్నగారితో చెప్పి కావాలంటే నిన్ను పంపిస్తాను, వెళ్ళిరా, ఆమె నడుమును పట్టి మీదకు లాక్కుంటూ అన్నాడు. పెళ్లి కాకముందు క్యాంపులంటూ తిరగడానికి ఎలా ఓపికొచ్చేదో, ఓ వ్యంగ్యబాణం విసిరి అయినా పెద్ద ప్రేమ మండిపోతున్నట్లు నిన్ను వదిలిపెట్టి ఒక్క క్షణం కూడా ఉండలేనోయ్ అంటారు. ఇప్పుడు 10 రోజులు ఎలా ఉంటారట, నేను మాత్రం మిమ్మల్ని వదిలి ఎలా ఉండగలను, చిరుకోపంతో బుంగమూతి పెట్టింది ప్రతిమ. నిజమే నోయ్, కానీ ఆఫీస్లో ఇన్స్పెక్షన్ ఉంది, పెండింగ్ వర్క్ అంతా పూర్తి చేసేయాలని బాస్ ఆర్డర్. ఇప్పుడు నేను ఆఫీస్ ఎగ్గొడితే ఆ ఉద్యోగానికి తిలోదకాలు ఇచ్చుకోవాల్సిందే, కాబట్టి నేను చెప్పొచ్చేది ఏమిటంటే బంగారు కొండలా చెప్పిన మాట విని హైదరాబాద్ వెళ్ళి చేతనైతే చెల్లెలి కాపురం చక్కదిద్ది మీ వాళ్ళనందరినీ తనివి తీరా చూసి 11 నాటికల్లా తిరుగుబండి ఎక్కి ఇక్కడికి వచ్చేసి ఇలా నా కౌగిట్లో వాలిపో. మంచిది, పతిదేవుల వారి ఆజ్ఞ.
ఓయ్ ఓయ్, కోపంలో నీ ముఖం ఇంకా చాలా బాగుందోయ్. అరే, ఇంతవరకు ఈ ఫోజ్ నేను ఎప్పుడూ చూడలేదు. ఎలాగైనా కొత్త కొత్త ఫోజుల్లో నీ అందంతో నా కళ్ళకి విందు చేయటంలో నీకు నువ్వే సాట్ అనుకో. గిరిగింతలు పెట్టాడు ప్రమోద్. చాలండి. అబ్బా ఏమిటండి, ఇక కోపంగా ఉండటం ఆమె వశం కాక నవ్వేస్తూ భర్తని హత్తుకుపోయింది ప్రతిమ. ఎటువంటి గాయాన్నైనా మాన్పి పరిస్థితులతో రాజీపడి సర్దుకుపోయేలా మనిషిని మార్చగల శక్తి కాలానికి ఉంది. ప్రతిమ ప్రదీప్ని తన హృదయంలో నుంచి పూర్తిగా తుడిచేసి ఆ స్థానంలో తనని అమితంగా ప్రేమించే ప్రమోద్ని ప్రతిష్ఠించుకోగలిగింది. అతన్ని సుఖపెట్టడమే ఆమె ధ్యేయం. భార్య కోసమే తన జీవితం అనుకునే మనస్తత్వం ప్రమోద్ది. ఒకరి కోసం ఒకరు అనుకుంటూ జీవించే నిండైన దాంపత్యం వారిది. ప్రదీప్ అసంపూర్ణ జీవితం గురించిన వార్త అపశృతిలా ఆమె హృదయాన్ని కదిలించింది. ఆ అపశృతిని సరిచేయవలసిన బాధ్యత తన మీద ఉందని భావించి భర్తని ఒప్పించి హైదరాబాద్ బయలుదేరింది ప్రతిమ. అతను తన కూడా రావటం ఆమెకి ఇష్టం లేనేలేదు. అందుకే ఇన్స్పెక్షన్ టైంలో అడిగి లేదనిపించుకుని మరీ బయలుదేరింది ప్రతిమ. చేతుల్లో ఉన్న కాగితాల్ని పక్కన పెట్టి తనని సంబోధిస్తూ రాసి ఉన్న ఉత్తరం తీసి మరోసారి చదివాడు ప్రమోద్. పూజ్యులైన బావగారికి నమస్కారములు. దయచేసి చించకుండా ఉత్తరం పూర్తిగా చదవండి. మీలో నాటుకున్న అనుమానానికి అందమైన రంగులు పూసి ప్రీతి కాపురాన్ని నిలబెట్టాలన్నది నా అభిప్రాయం కాదు. ప్రదీప్తో పరిచయం అయినప్పటి నుంచి ప్రతిమ రాసుకున్న డైరీలు, పెళ్ళయ్యాక అది నాకు రాసిన ఉత్తరాలు, వాటితో పాటు జరిగింది నాకు తెలిసినంతవరకు వివరంగా రాసి మీకు పంపిస్తున్నాను. అవన్నీ చదివి అందులో ప్రతిమ దోషం ఎంత ఉందో ఆలోచించండి. ఒకప్పుడు ప్రతిమ ప్రదీప్ను ప్రేమించిన మాట వాస్తవమే. వారి ప్రేమను ప్రోత్సహించిన నేరం మాత్రం నాది. ప్రేమించటం దాని తప్పైతే నేను ముమ్మాటికి నేరస్తురాలనే. మరి బావగారు పెళ్ళైన తరువాత కొన్నాళ్ళు ద్విపాత్రాభినయం చేసినా అతి త్వరలో అది తన మనసుని మార్చుకుని మనస్ఫూర్తిగానే ఇష్టంగానే మీతో కాపురం చేసింది. అలా కాకుండా మీ మీద అది చూపించిన ప్రేమ నటనే అయినట్లయితే ఇన్నాళ్ల సహజీవనంలో ఎప్పుడో ఒకప్పుడు అది మీ ముందు బయటపడిపోయి ఉండేది.